Yes, Jodita. ఆస్ట్రేలియా మీద సౌత్ ఆఫ్రికా విన్ అయింది, అది కూడా వరల్డ్ కప్ లో. ఛీ, ఆస్ట్రేలియా ఏమైంది నీకు? ఇది టీమ్ ఆస్ట్రేలియానా లేదా వీళ్ళు ఏదైనా ప్లాన్ చేస్తున్నారా? సౌత్ ఆఫ్రికా వాళ్ళు ఎలా బ్యాటింగ్ చేశారు, ఆస్ట్రేలియా వాళ్ళు ఎలా బ్యాటింగ్ చేశారు? 8 మ్యాచ్ లో ఇన్ని క్యాచెస్ వదిలేసి సౌత్ ఆఫ్రికా మీద గెలుద్దామనే? అది సౌత్ ఆఫ్రికా రా బాబు, నేపాల్ కాదు, మంగోలియా కాదు. సౌత్ ఆఫ్రికా వాళ్ళు పార్ట్నర్షిప్ లో పెంచుకుంటూ బ్యాటింగ్ చేస్తే ఆస్ట్రేలియా వాళ్ళు మాత్రం వికెట్లు ఇచ్చుకుంటూ బ్యాటింగ్ చేశారు. ఆస్ట్రేలియా వచ్చే సౌత్ ఆఫ్రికా మ్యాచ్ అంటే నేను ఏదో ఎక్స్పెక్ట్ చేశాను భయ్య. ఇటో 400 రన్లు, అటో 400 రన్లు అమీ తుమి చేసి ఓ హై వోల్టేజ్ మ్యాచ్ అనుకున్నాను. నా గాలి మొత్తం తీస్తారు ఆస్ట్రేలియా వాళ్ళు. ఈ టీమ్ 5 times వరల్డ్ కప్ కొట్టిందంటే నమ్మలేకపోతున్నాను భయ్య. మనం టాస్ దగ్గర నుంచి వద్దాం. అసలు టాస్ వేసేటప్పుడు అంత కన్ఫ్యూజన్ ఎందుకు స్వామి? లక్నో పిచ్ ఎలా ఉంటుందో తెలియదా నీకు? పోనీ టాస్ వల్ల అంటే ఎవరు ఒప్పుకోరు, టాస్ గెలవని గెలవకపోని. కనీసం మ్యాచెస్ లో క్యాచెస్ అయినా పట్టుకోవాలి కదా, అవి లేవు. బాబు ఆస్ట్రేలియా మీరు ఒకటి చెప్పండి, మీరు 200 runs కొడదామని డిసైడ్ అయి వచ్చారా వరల్డ్ కప్ కి? ప్రాక్టీస్ మ్యాచ్ లో అయితే హ్యాట్రిక్ వికెట్స్ తీసేస్తారు. మరి ఇక్కడ ఏమైంది రా బాబు, సౌత్ ఆఫ్రికా వాళ్ళు అయితే వీళ్ళ భరతనాట్యం చేయించారు. తక్కిటే సచిమి తందా ఓడిపోవడం తప్పలేదు సామి. మరి ఇంత దారుణంగా ఓడిపోవడం చాలా తప్పు. క్యాచ్ లు వదిలినప్పుడు నవ్వుతున్నారు బాధపడకుండా. ఎవరు చూసి బాబు నవ్వులు? ఇప్పుడు చూడండి మొత్తం వరల్డ్ అంతా మమ్మల్ని చూసి నవ్వుతుంది. మన ఈ పాయింట్ టేబుల్ లో కొన్ని కంట్రీస్ ఉన్నాయి, శ్రీలంక, నెదర్లాండ్స్, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్, ఇవన్నీ వాటికొట్టు వాటిగా వాడుకుంటున్నాయి. రెండు వాటిలో చేరిపోతారేంటి మీరు? ఫైనల్ గా చెప్పొచ్చేది ఏంటంటే ఇలాగే కానీ మీరు మిస్ఫీల్డ్ చేసి క్యాచెస్ వదిలేసి ఆడితే మాత్రం చిన్న టీమ్స్ కూడా మిమ్మల్ని పరిగెట్టించి మరి కొడతాయి. కొంచెం జాగ్రత్త సామి. ఈ రివ్యూ కానీ మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని కొంచెం ప్రోత్సహించండి ప్లీజ్.